ఎందుకు ప్రతి ఇంటర్వ్యూలో అప్రూవల్ పట్టుకొని తిరుగుతున్నారు? అంతేనా, బక్కగా అయిపోయానని అడుగు, ఇట్లా అనగానే బక్కగా అయిపోయారంటున్నా ఏమనుకున్నా? చెప్తాను, వస్తా అక్కడికి, వస్తా వస్తా. లేదండి, ఇప్పుడు బేసికలీ మీరేదో అలిగేషన్ చేశారు కదా, చూపించమంటే ఏంటంటే నేను ఉండాలి కదా. ఓకే, అసలు బాగా తిరిగి తిరిగి బాగా ఇది మీరు అన్నట్టు బక్కగా అయిపోయారు, అసలు మొత్తానికి ఇలా అయిపోయారు. అంటే నేను అంటే తిన్ను కదా, అదే తిన్ అదే. అంటే నేను ఒకటి అడగచ్చా, ఇందులో మీకు వచ్చిన లాభం ఏంటి అసలు ఇలా తిరగడం వల్ల? హ్యాపీగా. ఓకే, జోకే, అర్థం కాలేదు. వెయిట్ లాస్ బాగా తిరగడం వల్ల లాభం. ఓకే, ఇన్ని ఛానల్స్ తిరిగా నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నా, చూసారా కొంచెం తగ్గాను మొన్న లాస్ట్ టైం కి. సో మీరు వెయిట్ లాస్ అవ్వడం కోసం స్ట్రెస్ తీసుకుంటున్నారా? స్ట్రెస్ తీసుకోవట్లేదు. అంటే అరిచి అరిచి ఒర్లు ఒర్లి స్ట్రెస్ వాళ్ళకి వస్తుంది. నేను చూసాను మీతో, అంటే మీరు నాతో ఇంటర్వ్యూకి కూర్చుండే ఒక 1-2 అవర్స్ ముందు కూడా, అంటే 1 అవర్ ముందు కూడా మీరు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు కాల్స్ లో మాట్లాడి. అంటే కొంతమంది లాంగ్వేజ్ నాకు నచ్చుతుంది. ఓకే, ఏంటి అసలు మగజాతి ఆనుమతిలు తయారవుతున్నారు రోజు రోజుకి? మగజాత ఏం లేదండి, ఇట్స్ ఆల్ స్టార్టెడ్. ఇంటర్వ్యూ చూస్తున్నాను, రాస్తాను, ఈవిడ మధ్యలో ఏదో వచ్చింది, గోల్ వచ్చింది, మోసం చేశాడండి. సరే, తర్వాత రాస్తాడునేమో ఏదో క్లారిటీ ఇచ్చాడు, లేదండి మాకు బ్రేకప్ అయిపోయింది ఎప్పుడు, అవేవో పాత ఫోటోలు పట్టుకొచ్చి హడావిడి చేస్తుంది తను, ఆల్రెడీ షీ మూడ్ అండ్ విత్ సమ్ గై మస్తాన్స్ అవి, నేను కావాలనుకున్నప్పుడు అతను పెళ్లి చేసుకోవాలని చెప్పి ఎందుకు కేసు పెట్టింది అని చెప్పి తను ఊరికే ఒక ఎఫ్ఐఆర్ అటు చూపించేసి వెళ్ళిపోయాడు. సో జనాలందరూ కూడా ఇంకా ఈవిడ చెప్పేది వేస్తున్నారు. రాస్తాను తర్వాత మా చెప్పండి, నేను 2-3 సార్లు మెసేజ్ కూడా పెట్టాను, రాస్తాను కొంత పరిచయం ఉంది. సో ఊరికి ఏంటిది, ఏదో ఎఫ్ఐఆర్ అన్నో అది ఏదైనా చూపించచ్చు కదా, మీడియా వాళ్ళందరూ వేసుకుంటున్నారు నేను అని అడిగా. ఏ రెస్పాన్స్ లేదు. ఇంకా సరే, గుంటూరు అని పెద్ద ప్లేస్ అది, కానీ పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ఎలా, ఇంకా తెలిసిన కాంటాక్ట్స్ వాళ్ళని వీళ్ళని అడిగి ఇట్లా లావణ్య అనే పేరు మీద ఏదైనా కేసు రిజిస్టర్ అయిందా మస్తాన్ సాయి అంటే, ఇక టక్ 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 మన అంటే అప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో. తర్వాత ఇంటి పేరు కూడా ఈవిడ ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పడం జరిగింది. ఆహా, ఓకే, ఇంటి పేరుతో కూడా సెర్చ్ చేశారు. అప్పుడు మన్నేపల్లి లావణ్య అని కొట్టగానే అక్కడ ఒక ఉంది పట్టాపురంలో అని దొరికింది. సో ఆ కేసు ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ ఇవన్నీ పంపించుకున్నాను. పంపించిన తర్వాత తెలిసిన వాళ్ళు పిలిచారు, పిలిచినప్పుడు చూపించా, ఇది ఆల్రెడీ అమ్మాయి మీరు అంటే రాజుతో చెప్పిన దాంట్లో కొత్త నిజం ఉంది, మనం ఏకపక్షంగా వెళ్ళడం కరెక్ట్ కాదు, ఆ తను నిజం కూడా విందాం అని చెప్పి నేను నిజం పట్టుకొచ్చా. మీకు రాస్తారునికి సంబంధం ఏంటి? ఇష్టం, మీకు నాకున్న సంబంధం అంతే. సి, మీరు నన్ను ఎట్లా ఇంటర్వ్యూ చేస్తున్నారో ఒకప్పుడు నేను రాస్తాను అలాగే ఇంటర్వ్యూ చేస్తాను అంతే. ఆ పరిచయం మీరు ఎప్పుడో నాకు ఫోన్ చేసి హాయ్ శేఖర్ ఎలా ఉన్నారని అడగచ్చు, అట్లాగే నేను రాస్తాను అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను, సింపుల్. ఓకే, అంటే తన గురించి మీరు స్టాండ్ తీసుకోవడం వల్ల మీకు ఏమైనా ఇప్పటి వరకు? నేను స్టాండ్ తీసుకోలేదండి, మీరు అందరు కలిసి నాకు స్టాండ్ వేసి నిల్చోబెట్టారు లిటరలీ. అంటే మీరు మాట్లాడే విధానం చూస్తుంటే మరి స్టాండ్ వేసి నిల్చోబెట్టుక స్టాండ్ తీసుకోవడం అనుకోక ఏమనుకోవాలి దాన్ని? నా మాట్లాడే విధానంలో పాయింట్ ఉంది, దమ్ముంది, నిజం ఉంది అనుకున్నారు కాబట్టి నేను పిలిచారు, కానీ లేకపోతే నేను ఏమైనా మీకేం డబ్బులు ఇచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయమని అడిగానా? ఓకే, మీకు అంటే ఇప్పుడు ఏవైతే ఈ ఎవిడెన్స్లు మీరు ఎలాగైతే త్రూ కాంటాక్ట్స్ ద్వారా మీరు సంపాదించారు, మీకు కాల్ రికార్డింగ్స్ ఎలా వచ్చాయి బయటికి? ఏ కాల్ రికార్డింగ్ పబ్లిక్ డొమైన్లో ఉన్నవి ఇవన్నీ కూడా, ఏ కాల్ రికార్డింగ్స్ నాకు లేవు పబ్లిక్ డొమైన్లో. ఆ నెక్స్ట్ రోజు రాస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో రిలీజ్ చేశారు వీళ్ళ మధ్య గొడవ అంతా, ఈ అమ్మాయి అరవడాలు, అదరగానం చేయడాలు, తిట్టడాలు, కొట్టడాలు ఇవన్నీ కూడా. సో ఏ బూత్ పురాణం అని చెప్పి రాసేసి వదిలేశారు అందరూ కూడా. నేను అలా ఉన్న కొంచెం నిశితంగా పరిశీలించడం మొదలెట్టాను, ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క డైలాగు, దీంట్లో ఉన్న పేర్లు ఏంటి, దాంట్లో బన్ను, శివ, కార్తీక్, మస్తాన్ సాయి, చింటు, ఇలా ఇన్ని పేర్లు, రకరకాల పేర్లు ఉన్నాడు. సో ఎవరు రా మీరంతా అని చెప్పి కాసేపు నేను ఎంక్వైరీ ఊరికే ఎవరెవరు ఏంటారని చెప్పి జస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది, సో ఎక్కడ కూడా వీళ్ళెవరు అఫెండింగ్ మెసేజ్ మాట్లాడినట్లేదు కదా, ఎవరు వీళ్ళు తిట్టినట్లేదు. ఈ అమ్మాయే ఏదో పాట పాడేసావు, ఏదో పాట పాడేసావు, అమ్మాయిని అవమానించేసావు అది అన్నట్టుగా, అమ్మాయిని కూడా కాదు నన్ను ఏదో బజార్ దానిలాగా చిత్రీకరించే పాట ఒకటి నువ్వు పాడేవు నలుగురు మగాళ్ళ ముందని ఆ అమ్మాయికి ఏదో ఫ్రస్ట్రేషన్ వచ్చినట్టుగా అమ్మాయి మాట్లాడుతుంది. సరే, ఆ పాట ఏంటో అది ఏదో తెలియలేదు ఫస్ట్ నాకు. తర్వాత ఇప్పుడు తెలిసింది అదేదో ఎప్పుడో పాత అది సినిమా ఏమై చేసేవాళ్ళు ఒక పాటని, దాన్ని ఎవడు బూత్ వర్షన్ పెట్టుకున్నాడు యూట్యూబ్లో, ఆ పాటని పాడారు. అది కూడా అంత్యాక్షరిలో భాగంగా వీళ్ళెవరు అందరూ అంత్యాక్షరి ఆడుకుంటుంటే అంత్యాక్షరిలో పాడారు. అయితే ఆ పాడేటప్పుడు కూడా ఇది బూత్ పాట అమ్మా చూసుకో అంటే, లేడీస్ కదా అంటే, నేను లేడీనా, నేను మగాడినే పాడండి అన్న మాట కూడా మనకి ఆ రికార్డింగ్లో వినబడుతుంది. అయితే
సో అలా నేను మగాడినే అని చెప్పింది ఒకసారి కాదు, రెండు మూడు సార్లు నేను ఆడదాన్ని కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను మగాడినే, నాకు మగవాడి పార్ట్స్ ఉన్నాయి, ఆ పార్ట్స్ తోటి కావాలంటే నిన్ను ఏదైనా చేస్తాను, కావాలంటే ట్రై చేయి, అది బాటిల్ అంత పొడుగుంటుంది, ఇలాంటి మాటలు కూడా దాంట్లో వినొచ్చు, మీరు కావాలంటే వీపేసుకోండి. సో అలా షీ సీ క్లియర్లీ షీ సెడ్ లైక్ ఐఎమ్ ఎ మ్యాన్, డోంట్ వరీ, అంటే ఐ ఫీల్ మీ లైక్ ఎ మ్యాన్ అనేసి పాట పాడించుకొని తర్వాత అప్పుడు వెంటనే ఆవిడకి ఆడతనం గుర్తొచ్చేసి నన్ను మనిచామని చెప్పి వేసుకుంది. నానా రకాల కాలుతో కొట్టడము, తిట్టడము, పచ్చిబూతులు తిట్టడం, వాళ్ళ అమ్మని తిట్టడము. వాళ్ళ అమ్మని తిట్టడం అంటే ఊరికే మనం ఎల్కే ఇట్లాంటివి అనుకునేరు. అది అది కాకుండా ఇంకా ఇంకా చాలా విశదీకరించిన తిట్లు అనమాట. ఒక ఐదారు మందితో అలా సంసారం చేస్తే పుట్టావా అని మాట్లాడడం, దాంతోపాటు అసలు మీ అమ్మతో నువ్వే పడుకుంటావా అనేంత నీచమైన తిట్లు అనమాట. ఇవి విన్న తర్వాత నాకు ఇటువంటి మనుషులు బతకడానికి కూడా అర్హత లేని వాళ్ళు అని ఒక ఇది వచ్చింది. చాలా చండాలంగా అనిపించింది. ఎందుకు అందరు జస్ట్ ఇది భూతపురాణం వదిలేస్తుంటే ఇంత నీచమైన మనిషితో ఎవరైనా ఎందుకు ఉండాలనుకుంటారు? ఎవరైనా వదిలించుకొని తప్పించుకొని పారిపోదాం అనుకుంటాడు. సో రాజధర్ను వెయిటెడ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఆవిడ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది, ఆవిడ జైలుకి పోయింది, అమ్మాయి బుద్ధి వెళ్ళిపోయింది రా బాబు అని చెప్పి మనోడు కూడా హాయిగా ఉన్నాడు కొన్నాళ్ళు. తిరిగి వచ్చేసింది ఒక రోజున అమ్మో అని చెప్పి పారిపోయాడు. సో మళ్ళీ ఎప్పుడో అది అంటే కంప్లీట్ శిక్ష కాదు, రిమాండ్ కదా, 45 డేస్ చెంచులగూడలో. బట్ తర్వాత 2-3 నెలల్లో కేసు వస్తుంది. ఆ కేసు వచ్చిన తర్వాత శిక్ష కొంచెం గట్టిగానే ఉంటుంది. దాంట్లో ఆ అమ్మాయి మీద డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టారు. 822B సెక్షన్లో అంటే 10 ఏళ్ళు దాకా పడుతుంది, మినిమం 5 ఏళ్ళైనా పడుతుంది. సో 3 నెలలు ఉపయోగపడితే మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ హ్యాపీగా రావచ్చు. ఈ లోపల ఎందుకు ఇంత రచ్చాను?